हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो मंच टिप शेयर अभी मन दर ब्लैक मेटल इयर रिंग्स उंटाई कदा सो इयर रिंग्स इलांटी चेन्स ज्युवेलरी आइटम्स अवन्नी मन यूज चेयकुंडा पक्कन पेट्टेसिना अभी ब्लैक कलर चेंज अयिपोतुंटाई सो अलांटी वाटिनी मनं वेसुकोवडानिकि अंत इष्टपडं कदा दानिकि नेनु मंची टिप अनेदी शेर चेस्तानु चाला सिंपल रेमेडी अन्नमाट चाला ईजीगा चाला क्विक गा चेसुकोवच्चु सो दीनिकि कावाल्सिंदंटू ఒక టూత్ పేస్ట్ కోల్గేట్ వైట్ కలర్ పేస్ట్ ఉంటుంది కదా అది ఇంకేమన్నా పాత బ్రష్ అన్నమాట సో కొంచెం వాటర్ కూడా తీసుకుంటున్నాను సో ఈ మూడిటితో మన జ్యువెలరీ అనేది మంచి బ్లాక్ కలర్ నుంచి మంచి మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో ఆ కలర్ తెచ్చుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడైతే ఈ బ్రష్ మీద నేను పేస్ట్ అనేది అప్లై చేసుకుంటున్నాను సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని ఇయర్ రింగ్స్ పైన మంచిగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్ చూసారా బ్లాక్ కలర్ లో మొత్తం బ్లాక్ కలర్ అయిపోయిందన్నమాట సో ఇది పెట్టుకోవడానికి కూడా అంత లుక్ గా అనిపించదు ఒక పాత ఐటమ్ లాగా అనిపిస్తుంది సో అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకుని యూస్ చేసుకున్నాం అనుకోండి మనకి నచ్చిన ఇయర్ రింగ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ నేను ఈ పేస్ట్ అనేది ఇయర్ రింగ్ పైన అప్లై చేస్తున్నాను చూడండి సో ఇలా ఒక హాఫ్ మినిట్ అట్లా దీన్ని మొత్తం క్లీన్ చేసుకుంటే మన ఇయర్ రింగ్స్ అనేది మళ్ళీ మామూలు కలర్ లో వచ్చేస్తాయి అన్నమాట సో ఇక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా నేను క్లీన్ చేసుకున్నాను సో ఈ విధంగా నేను మొత్తం ఒకసారి ఈ పేస్ట్ తో మొత్తం క్లీన్ చేసేశాను ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను సో ఇక్కడ చూసారంటే మీకు తెలిసిపోతుంది సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కలర్ అనేది వచ్చేసింది సో నేను కొన్నప్పుడు ఎలా ఉండేవో అలానే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో వీటిని వేసుకోవడానికి కూడా మనకి ఇంక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో మనం ఇట్లా బ్లాక్ కలర్ లో ఉంటే అంతగా వేసుకోలేం కదా సో ఇప్పుడైతే చాలా బాగుంది అన్నమాట సో వీటిని మళ్ళీ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి सो इक्कड़ चूसर कदा चाला चाला डिफरेंट अनेदी कनिपिस्तुंदी पात दानिकी इंका नेनु क्लीन चेसिन दानिकी चूसारंटे चाला मंची लुक कूडा कनिपिस्तुंदी मंची कलर अनेदी कूडा चाला ब्यूटिफुल गा उंदी कदा सो मनं इला क्लीन चेसुकोवडं वल्ल इयर रिंग्स कुन्न पेंटिंग अलांटिदेम पोदु एदैना डस्ट उंटे अलांटिदे पोतुंदन्नमाट सो चूसारा नाकैते चाला चाला बागा नच्चिंदी मीकु नच्चिते मीरु कूडा ई टिप ट्राई चेयंडी सो अलाने ना दग्गर उन्न ज्युवेलरी कूडा नेनु क्लीन चेसुकुंटुन्नानु सो इक्कड उन्न नेक् चैन कूडा नेनु क्लीन चेसि चूपिस्तानु सो इदंता चूसारंटे ब्लैक कलर लो बागा डस्ट एक्कुवैपोयि उंदन्नमाट सो मनं पेट्टुकुनि डस्ट कादु इदि मनं साइड कि पेट्टेसुकुन्ना कूडा इलांटि ज्युवेलरी अनेदि ब्लैक अयिपोतू उंटायि अन्नमाट सो अलांटप्पुडु इला क्लीन चेसुकुंटे चाला कोत्तगा बागा मेरुस्तायि अन्नमाट सो नेनु इक्कड उन्न चैन नि ఒక హాఫ్ అయితే క్లీన్ చేసి చూపిస్తాను सो चाला चाला बागा मंची रिजल्ट अनेदी वच्चिंदी चाला क्विक गा अयिपोयिंदी कदा जस्ट ఒక 1 మినిట్ ఉంటే చాలు మన జ్యువెలరీ అనేది మళ్ళీ కొత్తగా చాలా ఫ్రెష్ గా అయిపోతాయి సో ఇక్కడ నేను మంచిగా పేస్ట్ తో మాగా రబ్ చేసుకున్నాను తర్వాత వాటర్ లో పెట్టి క్లీన్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారంటే మీరు చాలా చాలా బాగా మంచి కలర్ అనేది వచ్చేసింది అన్నమాట సో ఇక్కడ పాతది చూడండి అలానే కొత్త సైడ్ చూడండి నేను క్లీన్ చేసిన సైడ్ కూడా చాలా చాలా బాగుంది అలానే మనం క్లీన్ చేయకుండా ఉన్న ఏరియా అంతా కూడా అలా బ్లాక్ కలర్ లో ఉండిపోయింది సో ఇలాంటి జ్యువెలరీ వేసుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా సో ఇలా నీట్ గా చేసుకొని వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మన ఛానల్ ని మొదట టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బై